ఆత్మహత్యలకు. జూనియర్ కళాశాలలో కౌన్సిలర్ల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి మరియు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, మానసిక వైద్య నిపుణులు పాల్గొన్నారు. నార్కెట్పల్లి స్థానిక బస్టాండ్ ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ పిసిసి పిలుపు మేరకు ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మరియు నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ గ్రామంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా 200 మొక్కలు నాటడం జరిగింది. వీధి దీపాలు, డ్రైనేజీలను క్లీన్ చేయడం, పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. ఇందులో భాగంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఆశా వర్కర్లు, యూత్ కార్యకర్తలు, గ్రామ ప్రజలందరూ కలిసి ముందుకు నడిపిస్తున్నారని మీడియా సమావేశంలో తెలియజేశారు. చెట్లు నాటినాం, పంచాయతీలో శ్రమదానం చేసి మహిళలు చెట్లు నాటారు. పతికుంట తాండాలో కూడా మహిళలు శ్రమదానం చేసి మోరీలు సాఫ్ చేసి బాగానే శ్రమదానం చేసి మేము చాలా బాగా చేసినాం. లక్ష్మీ సాగర్లో మాత్రం ఈ తర్వాత థర్డ్ వైర్ కొంచెం కరెంటు ఫోన్లు పెట్టలేరు కానీ విధి దీపాలు పెట్టించినాం. అందులో మీటర్ పెట్టేసారు థర్డ్ వైర్ కొంచెం పంచాయతీ. సుమారు 2 మొక్కలు నాటిండు. 2000 మొక్కలు నాటినాం మొత్తం. పంచాయతీలో కూడా మహిళలు 20 మొక్కలు నాటిరు. సర్పంచులు మరియు యూత్ మెంబర్స్ మరియు కొంచెం పంచాయతీ గాంధీ జయంతి రోజు టిప్పు సుల్తాన్ యూత్ అని 200 మొక్కలు నాటారు. మరియు గ్రామ శివాజీ యూత్ వాళ్ళు 300 మొక్కలు నాటారు. మొత్తం మీద యూత్ కూడా బాగానే పనిచేశారు మా దగ్గర. ప్రతి స్తంభానికి లైట్ ఉంది. నీటి పరిశుద్ధం బాగానే ఉంది మా దగ్గర. శ్మశాన వాటిక చేస్తే అది సక్సెస్ కాలేదు. లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. డంపింగ్ యార్డ్ ఆల్రెడీ స్థలం సాఫ్ చేసి పెట్టినాం కానీ ఇంకా అది పని మొదలు కాలేదు. ఈ శ్మశాన వాటిక కూడా స్థలం సాఫ్ చేసి పెట్టినాము కానీ ఎంఆర్ఓ వస్తానని ఇంకా రాలేడు. మరి ఏం జరుగుతుంది? ఇంటింటి బాత్రూమ్ కంపల్సరీ ఉన్నాయి. ఇంకా లేని వారికి కట్టియాలని ప్రపోజల్ చేసినాం, అది కూడా అమల్లో ఉందంట.